మన జిహెచ్ఎంసి ఈరోజు పనిచేస్తూ ఉంది. సో ఆ జోన్లకు అనుగుణంగా 6 డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులను క్రియేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు ఏమైందంటే 32 + 6 = 38 డిఎంఎండ్హెచ్ఓలు మన రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. 32 జిల్లాలకు 32 డిఎంఎండ్హెచ్ఓలు, హైదరాబాద్ జిల్లాకు 6 డిఎంఎండ్హెచ్ఓల్ని పెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ను ఇంకా హైదరాబాద్లో బాగా చేయాలని. బస్తీ దవాఖానాలతో ఇప్పటికే ప్రజలకు చాలా మేలు జరిగింది. ఈ 6 డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులు ఏర్పాటు చేయడం ద్వారా ఇంకా ప్రైమరీ హెల్త్ కేర్ను హైదరాబాద్ ప్రజలకు కూడా దగ్గరగా అందజేయాలని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి మండలాల్లో 40 మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. ఆ 40 మండలాలకు కూడా పిహెచ్సిలను, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను శాంక్షన్ చేస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీంతో ఏమైందంటే మాకు అన్ని చోట్ల కూడా చాలా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే అర్బన్ హెల్త్ సెంటర్స్, ఇంతకాలం ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కు మొత్తం కాంట్రాక్ట్ సిబ్బందితోనే పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ జిల్లాల్లో, పట్టణాల్లో, హైదరాబాద్ నగరంలో ఉన్న ఆల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు, అక్కడ పర్మనెంట్ ఉద్యోగులు లేరు. అయితే ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నిట్లలో కూడా పర్మనెంట్గా ఉద్యోగులను నియమించాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్లో భాగంగా ఈ 40 కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్స్, రాష్ట్రంలో ఉండే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పర్మనెంట్ స్టాఫ్, హైదరాబాద్ నగరంలో 6 డిఎంఎండ్హెచ్ఓలు, రక్తం రాష్ట్ర వ్యాప్తంగా 38 డిఎంఎండ్హెచ్ఓలను మరి నియమించుకునే విధంగా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రైమరీ హెల్త్ కేర్ అనేటువంటిది ఇంకా బలోపేతమై ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చాలాసేపు కూడా దాని మీద చర్చ చేసినటువంటి అంశం మన వ్యవసాయానికి సంబంధించి, ముఖ్యంగా మరి రైతులకు సంబంధించి, ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం.